జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలము. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనసునుండ భయము లేదు, యేసు ప్రభు మనసునుండ భయము లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, గాలి తుఫాను రేగి అలలు పొంగినా, విశ్వాస నామమునిగి కుండపడినా, విశ్వాస నామమునిగి కుండపడినా, సముద్రము పొంగి దొరుకు కట్టినా, సముద్రము పొంగి దొరుకు కట్టినా, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా. హల్లెలూయా, hallelujah, hallelujah, hallelujah. Yadi badalo nattamuttina, yadi badalo nattamuttina, antameni vedana nattamuttina, antameni vedana nattamuttina, gachinchu simhamu vachina, gachinchu simhamu vachina, yesu prabhu manatanda bhayamu leduga, yesu prabhu manatanda bhayamu leduga. Lendu jivita yatralo, lendu jivita yatralo, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా. శత్రువును చూచివి స్వయముందకు, శత్రువును చూచివి స్వయముందకు, సీత కూడా వచ్చువాడు నీ దేవుడే, సీత కూడా వచ్చువాడు నీ దేవుడే. నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు ఎడబాయడు, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా. లేదు జీవిత యాత్రలో, లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనసునుండ భయము లేదురా, మనసునుండ భయము లేదురా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన దేవాన్ని యొక్క బంగారు పాదాలు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. ఇక సాయంకాలం కాలం అంత దేవాన్ని ఇప్పుడు చెప్పుకున్న దేవ చిన్న మందిగా కొడుకులకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం దేవ. వాకింగ్ ద్వారా మాతో మాట్లాడమని దేవం యొక్క జీవితాలు సరి చేయమని నేను ఇక కొద్ది ప్రార్థన ప్రవేశనాములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సంపాదన, మనం సంపాదన అనేది బ్యాడ్ గా తీసుకోనక్కర్లేదు, మంచి మాటే. గాని ఒకటి మంచి మాట అంటే, మంచిని సంపాదిస్తే మంచి మాట, చెడ్డని సంపాదిస్తే చెడ్డ మాట. అది అంటే అది న్యూట్రల్ వర్డ్. చాలా మాటలు ఉంటాయి, అవి న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట. గనుక మనం సంపాదన అనేటప్పుడు చెడ్డ సంపాదన కోసం మనం ముందు మాట్లాడుకుంటాం, తర్వాత మంచి సంపాదన కోసం కూడా మాట్లాడుకుంటాం. ఒకవేళ
చెడ్డ సంపాదన అనేది మన జీవితంలో ఉంటే అది విడిచిపెట్టాలి ఈరోజే. రేపు ఉంటుంది అనుకోకండి, ఈరోజు రాత్రే ప్రభువు రావచ్చు. ప్రపంచం అంతటికి సంబంధించిన విషయాలు ప్రారంభం అయిపోయాయి ఈ కరోనా వైరస్తో. నాస్తికులు కూడా ఇప్పుడు యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నాకు ఒక సాక్ష్యం వచ్చింది, ఇటలీలో డాక్టర్స్ సాధారణంగా నాస్తికులుగా ఉంటాం మేము, ఎందుకంటే దేవుడితో మాకు పని ఉండదు, సైన్స్ మీద మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి చాలా సంవత్సరాలుగా మేము నాస్తికులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాస్తికులేను. ఈ కరోనా వైరస్తో వందలాది మంది ప్రజలు హాస్పిటల్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. మొదట్లోనూ 10 మంది, తర్వాత 100 మంది, ఇప్పుడు 1000 మందికి చేరుకునేసరికి ఇప్పుడు మేము డాక్టర్స్ కాము. మేము ఎవరు అంటే సార్టింగ్ ఆఫీసర్. సార్టింగ్ అంటే ఎవరిని హాస్పిటల్లో ఉంచాలి, ఎవరిని ఇంటికి పంపించేయాలి, అంటే అర్థం ఏంటంటే ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇంటికి పంపించి వాళ్ళ చావుకి వాళ్ళని విడిచిపెట్టాలి. అది సార్టింగ్ ఆఫీసర్లో ఉంటాయి. ఇప్పుడు మేము డాక్టర్లు కాదు, ఎందుకంటే ట్రీట్మెంట్ చేయడానికి మా దగ్గర ఏం లేదు, మేము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మేము చూస్తాం ఈ పేషెంట్ బ్రతికితే దేశానికి ఏమైనా ఉపయోగమా అనుకుంటే వెంటిలేటర్ మీద పెడతాం. ఈ పేషెంట్ బతకడం వల్ల ఉపయోగం లేదనుకుంటే మేము ఇంటికి పంపించేస్తాం, అంతే. అలాంటి పరిస్థితి మాది. అయితే ఒక 70 సంవత్సరాల వృద్ధుడు మాత్రం ఆయన చాలా హుషారుగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి అతన్ని మేము ఇంటికి పంపించడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే తను సంతోషంగా ఉన్నాడు, తను బ్రతుకుతాడు అని అనిపించింది మాకు. తను చాలా విల్ పవర్తో ఉన్నట్టు అనిపించింది. అయితే మేము అతనికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అతని ఒక బైబుల్ ఉంది, ఆ బైబుల్ చదివి వినిపిస్తుండేవాడు మాకు. మేము మొదట్లో పట్టించుకునేవాళ్ళు కాదు, పోన్లే అతను సాటిస్ఫాక్షన్ కోసం అని విడిచిపెట్టాం. రాను రాను అతను ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయి పట్టుకొని బైబిల్ వాక్యాలు చదువుతుంటే మాకు ఎంతో ఇంట్రెస్ట్ అనిపించింది. అరే భలే ఉందే ఇతను, అతను ఇంత ధైర్యంగా ఉన్నాడు, చనిపోతూ కూడా తను చనిపోతాడు. వీళ్ళకి తెలుసు, డాక్టర్స్ తెలుసు, ఎందుకంటే 70 సంవత్సరాలు కంట్రోల్ అవ్వట్లేదు, తను చనిపోతాడు. అయితే తను చనిపోతూ కూడా ఇంత ధైర్యంగా ఉన్నాడే, ఆ మాటలైనా అతను అంత ధైర్యపరుస్తున్నాయి అనుకొని మరి చాలా సంతోషంగా ఆ డాక్టర్ వాళ్ళ ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన వాక్యం చెబుతుంటే డాక్టర్స్లో ఒక నమ్మకం కలిగింది, ఎందుకంటే వాళ్ళ నాస్తికత్వం వాళ్ళకు ఉపయోగపడలేదు, వాళ్ళ మెడిసిన్ వాళ్ళకు ఉపయోగపడలేదు, వాళ్ళ కష్టం వాళ్ళకు ఉపయోగపడలేదు, చనిపోతున్నారు, డాక్టర్ చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నారు. కాబట్టి ఆ డాక్టర్స్ కొద్దిమంది కూర్చొని అతనితో వాక్యం చదవడం, అతనితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంటే నాస్తికులందరూ కూడా యేసు ప్రభు వైపు తిరిగారన్నమాట. కొద్ది రోజులు ఆ డాక్టర్ చనిపోయారు. చనిపోయినప్పటికీ ఈ కొద్ది మంది ప్రార్థనలో కంటిన్యూ, అంటే ఆయన చనిపోయే లోపల వీళ్ళు ప్రభులోకి నడిపించారు, పూర్తిగా ప్రభువులోకి నడిపించడం వల్ల వీళ్ళు ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు, ఇంకా ప్రోత్సాహంతో ఉత్సాహంతో దేవుని సేవ చేయడం మొదలుపెట్టారు. అంటే దేవుని నామంలో పేషెంట్స్కి సేవ చేయడం మొదలుపెట్టారు. ఆశ్చర్యంగా చచ్చిపోతారు అనుకునే వాళ్ళు బతుకుతున్నారు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కార్యాలు చేస్తున్నాడు. చాలా మంది మా ప్రపంచవ్యాప్తంగా నాస్తికులైన వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాస్తికులు తప్పకుండా చాలా మంది నమ్ముకు, నేను పంపించిన ఇంగ్లీష్లో పంపించాను, దయచేసి చదవండి, కొడబలుకొని చదవండి. నేను అలాంటి వాడిని, నాకు ఇంగ్లీష్ పూర్తి రాదు, ఒక్కొక్కరైన కొడబలుకొని చదువుకుంటాను, అర్థం చేసుకుంటాను, ఎందుకంటే వాక్యం నేర్చుకోవాలని. కనుక ఇంగ్లీష్లో ఉందని పక్కన పెట్టేయకండి, నేను ఈరోజు పంపించిన సాక్ష్యం తప్పకుండా చదవండి. మరి ఈరోజు సంపాదన అనే వాక్యం మనం నేర్చుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిగా చెడ్డ సంపాదన కోసం మనం నేర్చుకుందాం. చెడ్డ సంపాదన ఏమిటి? ఆదికాండం 11వ అధ్యాయం 9-9 చదువుతాను, చూడండి. భూమి అందంతటా ఒక్క పలుకు ఒక్క భాషయు ఉండెను, ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమే పోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారుకుండెను. మరియు వారు ఏమంటున్నారు చూడండి, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి అని మాట్లాడుకునగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చను. వీళ్ళు ఏమన్నారండి, వాళ్ళ అజెండా ఏంటండి, పేరు సంపాదించుకుందాము, ప్రాణాలు కాపాడుకుందాం, ఇవేం కాదు. వాళ్ళు ఏంటంటే పేరు సంపాదించుకుందాం, అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. రికార్డ్ కోసం, పేరు కోసం, ఇగో అక్కడ స్టార్ట్ అయింది అనమాట. దీని అంతటికి మూల కారణం ఎవరు తెలుసండి, రాజైన నిమ్రోదు. రాజైన నిమ్రోదు కోసం ఒక్క 2-3 లైన్సే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కానీ యాక్చువల్గా హిస్టరీలో మాత్రం చాలా ఉన్నాయి. మొట్టమొదటి దైవ విరోధి ఇతనే. కయీను తమ్ముడిని చంపాడు, కానీ కయీను దైవ విరోధి కాదు. దేవుడు చెప్పించినప్పుడు పాపం నోరు మూసుకుని ఒప్పుకున్నాడు. కానీ రాజైన నిమ్రోదు దైవ విరోధి. లూసిఫర్ ఆత్మ, సైతాను ఆత్మ నిండుకున్నవాడు నిమ్రోదు ఆత్మ అన్నమాట అది. ఈరోజు ఇంకా కొద్ది కాలంలో క్రీస్తు విరోధి రాబోతున్నాడు, అంత్యక్రీస్తు అంటాం. ఆ అంత్యక్రీస్తు కూడా నిమ్రోదు ఆత్మతో ఉంటాడన్నమాట. గనుక అప్పుడు వాళ్ళు అనుకున్నారు, పేరు సంపాదించుకుందాం రండి. వాళ్ళ తాలూకు అజెంటా అంతా కూడా పేరు సంపాదించుకోవడమే. ఇప్పుడు కూడా మనం ఈ రోజుల్లో అలాగే ఉంటున్నాం. మనం పేరు కోసం చాలా ఆశపడుతున్నాం. ఇప్పుడు అది అందరిలో ఉంటారండి, ప్రతి ఒక్కళ్ళలో ఆ పేరు కూర్చిన తాపత్రయం ఉంటుంది. ఎందుకు నాకే అనిపిస్తుంటుంది కొన్నిసార్లు, లాస్ట్లో నేను ఒక మెసేజ్ టైప్ చేసి ఓ పాట టైప్ చేసిన తర్వాత లాస్ట్లో నా పేరు పెట్టాలనుకుంటాను. ఫస్ట్లో పెట్టేవాడిని కాదు. మళ్ళీ తర్వాత కొంతమంది అలక్కాది పాశారు, మరి అందులో ఏమైనా డౌట్స్ వస్తే ఎవరిని అడగాలి, ఎవరు రాశారో ఎవరు తెలుస్తుంది, మరి మీ పేరు ఉంటేనే కదా మాకు తెలుస్తుంది అంటారు. ఓకే, అలయన్స్ కన్విన్స్ అయ్యాను, మళ్ళీ పేరు పెట్ట మొదలు పెట్టాను. పేరు పెట్టినప్పటి నుంచి అదొక రకమైన గర్వం స్టార్ట్ అవుతుంది అనమాట. అదే భలే భయంకరమైన అదండి, ఇగో నేను నాది. అది చాలా, అది మనకు అర్థం కూడా కాదు. పేరు సంపాదించుకోవడం అనేది ఇంటర్నల్గా ఎక్కడో దాగుని ఉంటుంది మనకి, దానికి మనం దొరుకుతూ ఉంటాం. గనుక ఫస్ట్ ఆది కాండంలోనే ఈ భయంకరమైన పాపాన్ని మనం గమనించాం. వాళ్ళ సంపాదన, మనుషులందరూ కూడా ఫస్ట్ సంపాదన ఏంటండి, పేరు సంపాదించుకున్నాం. ఆ బాధతోనే మనుషులందరూ కూడా చెడ్డవారుగా మారిపోతూ ఉంటారు. పేరు కావాలి, 10 మందిలో పేరు కావాలి. ఈ ఐడెంటిటీ క్రైసిస్ అంటారు, ఐడెంటిటీ అంటే నేను. మరి కొంతమంది చక్కగా మంచి గేమ్స్ ఆడగలరు, గేమ్స్లో వారు పేరు సంపాదించుకుంటారు. కొంతమంది మంచి టాలెంట్స్ ఉంటాయి, పాటలు పాడతారు, మ్యూజిక్ ప్లే చేస్తారు, వాళ్ళందరూ పేరు సంపాదించుకుంటారు. కొంతమంది మంచి సాహస కార్యాలు చేయగలరు, సాహస కార్యాలు చేసి పేరు సంపాదించుకుంటారు. అయితే కొంతమందికి ఏది ఇలాంటి మంచి మంచి తలాంతులు ఉండవు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, మంచిగా ఎలాగో పేరు సంపాదించుకోలేకపోతున్నాం, కనీసం చెడ్డగానైనా పేరు సంపాదించుకుందాం అనుకుంటారు. అనుకొని చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చెడ్డ మార్గంలో ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేస్తారు. నా చిన్నప్పుడు నా పరిస్థితి అలాగే ఉండేది, మంచిగా నేను ఎలాగ చదవలేకపోతున్నాను, మంచిగా నాకే తలాంతులు లేవు, కొన్ని చెడ్డగానైనా సరే నా పేరు సంపాదించుకుందాం అనుకున్న ప్రయత్నాలు కూడా చేశాను. అలాంటి పరిస్థితి ప్రభు నన్ను రక్షించాడు, నన్ను బాగు చేశాడు. పరిస్థితి ఏంటంటే మన అందరిలో ఇటువంటి ఆత్మ ఉన్నది, పేరు సంపాదించుకుందాం అనుకునే ఆత్మ. దాని నుంచి మనం ఈరోజు విడుదల పొందాలి. నేను ఏం చేసినా నా పేరు మరుగులో ఉండాలి అనుకోగలిగితే, నేను రహస్యంగా ఉండగలగాలి అనుకుంటే అది అద్భుతం. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటాడు యేసుక్రీస్తు విషయంలో, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనమందరం కూడా అలా, దేవుడే హెచ్చాలి, నేను తగ్గాలి. దేవుని పేరే మారుమ్రోగాలి. నా పేరు నేను సంపాదించుకోవడం కాదు, దేవుడే
ఘనపరచబడాలి, దేవుడే గొప్ప చేయబడాలి అని మనం కోరుకునేటప్పుడు 100% కోరుకునేటప్పుడు ఈ పేరు సంపాదించుకుందాము రండి అనే నిమ్రోదు ఆత్మ నుండి మనం బయటపడతాం. అది నిమ్రోదు, దైవ విరోధి అయిన నిమ్రోదు ఆత్మ. నిమ్రోదు చెప్పాడు అక్కడ ఉన్న ప్రజలకి, అప్పుడున్న ప్రజలకి, రండి మనం పేరు సంపాదించుకుందాం, మనం ఒక పెద్ద గోపురం కడదాం, మనం అందరం ఇక్కడే జీవిద్దాం అంటే తను నాయకుడు అనమాట. అందరికీ అది నేర్పిస్తున్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది చూడండి, గమనించండి. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశంనంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకునగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు, గనుక మనము దిగిపోయి. ఇక్కడ చిన్న విషయం ఉందండి, త్రిత్వమైన దేవుడు, మనము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వమైన దేవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారన్నమాట. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిది, దానికి బాబెలు అను పేరు పెట్టేది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. గమనించండి, దేవుడు వారి భాషను తారుమారు చేశాడు. వారి భాషల్లో అంటే అంతవరకు ఒకటే భాష, అందరూ ఒక భాషే మాట్లాడుతుండేవారు, కానీ హఠాత్తుగా వారు ఆ క్షణంలో భాషలు తారుమారైపోయారన్నమాట. భాషలు తారుమారైపోయేసరికి అందరూ కూడా ఒకరి భాష వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ కంగారు పడుతున్నారంటే ఒక అర్థం కాకుండా ఏమైపోతుందో వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఆ సమయంలో అంటే ఒక భాష ఉందనుకోండి, ఆ భాష మాట్లాడేవారు ఎవరికి అర్థం అవుతారో వాళ్ళందరూ కలిసి ఒక సెక్ట్, ఒక గుంపుగా మారిపోయారు. వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు, ఇంకో భాష ప్రజలు ఇంకొక వైపు వెళ్ళిపోయారు. అలాగా భూమి అందంతటా భాషను బట్టి వాళ్ళు విడగొట్టబడి చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు పేరు సంపాదించారా? ఏం పేరు సంపాదించారు? పలానా నిమ్రోదు జనాంగం అని ఎవరైనా పేరుందా అక్కడ? అసలు నిమ్రోదు కూడా ఆ ఎక్కువ బైబిల్లో ఎక్కువ నిమ్రోదు కోసం రాయబడలే. ఎందుకంటే పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కాబట్టి పేరు అనేది మాసిపోయేలా చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మన హృదయ వాంఛలు ఆయన యెహోవాను బట్టి సంతోషించము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు నెరవేర్చు. అంతేగాని ఆయనలో మనం సంతోషించకుండా మనలోని మనమే సంతోషించాలనుకుంటే మన హృదయ వాంఛలు నెరవేర్చేవాడు కాడు. దేవుని బట్టి మనం సంతోషించాలి, దేవుని బట్టి మనం ఆనందించాలి, పరమును బట్టి మనం ఉత్సాహంగా ఉంటే అప్పుడు ఆయన మన హృదయ వాంఛలు నెరవేరుస్తాడు. గనుక పేరు సంపాదించడం అనే ఐటమ్ ఎవరి దగ్గర ఉంటే ఈరోజు దాన్ని పారేయాలి. ఇది ఆఖరి రోజుల్లో ఉన్నామండి, లాస్ట్ డేస్ లో. ఇప్పుడు ప్రభు క్షణంలో వచ్చేస్తాడు, ఏ క్షణమైనా వచ్చేస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా సంఘటనలు జరగడం మొదలు పెట్టాయి. వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ కేవలం ఒక ఇసుక రేణువు లాంటిది. రాబోయే విషయాలు ఇంకా భయంకరంగా రాబోతున్నాయి. గనుక ఈరోజు మనం ఏ వాక్యం వింటున్నాం అది కాలక్షేపం కోసం వినటం లేదు. మనం సరిచేయబడ్డానికి వింటున్నాము. మనం లాస్ట్ ఛాన్స్ ఇవ్వబడుతుంది మనకి, ఆఖరి అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. ఈరోజే ఇప్పుడే మనం ఎవరిలోనైనా సరే పేరు సంపాదించుకుందాం. 10 మందిలో మా కుటుంబాల్లో మా ఇంటి పేరు గొప్పగా ఉండాలి, మా వీధిలో మా ఇంటి పేరు గొప్పగా ఉండాలి, మా ఊర్లో మా ఇంటి పేరు గొప్పగా ఉండాలి, మా బిడ్డలు గొప్పగా ఉండాలి అంటే అనే ఆశలుంటే ఈరోజే విడిచిపెట్టండి. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేని విషయం. ఓకే, ఇప్పుడు నేను 2వ విషయంకి వెళ్తా. యాకోబు పత్రిక 4:13-17 నేను చూస్తా చదువుతాను, చూడండి స్క్రీన్ మీద ఉంది. నేడైనను
రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి, అంటే దుబాయ్ వెళ్ళి, లేకపోతే అమెరికా వెళ్ళి, జర్మనీ వెళ్ళి, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి, అంటే మన మన ఊళ్ళో మనకు అంత డబ్బులు ఇవ్వరు కదండి, అందుకోసం ఉంటాయి. ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకున్న వాళ్ళారా. ఏంటి కావాలండి వీళ్ళకి? లాభం కావాలి వీళ్ళకి. అంటే ప్రపంచ ప్రజలందరూ కూడా లాభం మీద దృష్టి పెడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక లాభం కావాలి. ఉన్న దాంట్లో సర్దుకోవడానికి అవకాశం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా అలాగే పరిగెడుతున్నారు. నేను ఒక్కడనే మామూలు ఉంటే వాళ్ళందరూ దృష్టిలో పిచ్చోడు అయిపోతున్నాను. కాబట్టి వాళ్ళ దృష్టిలో నేను కూడా వాళ్ళతో సమానంగా ఉండాలంటే నేను కూడా లాభాల్లోకి వెళ్ళాలి, నేను లాభం సంపాదించాలి, నేను మంచి బిజినెస్ చేయాలి, నేను కూడా మరి వాళ్ళ మీద వాళ్ళతో సమానంగా తూగాలి కదా. ఈ పరిస్థితిలో ఉంది ప్రపంచం. అయితే వాళ్ళతో ప్రభు ఏమంటారు తెలుసండి? లాభం సంపాదించుకుందని అంటే చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు అంటే చూద్దాం, 2019 కదండి మొన్న, నిన్న 2019, ఈరోజు 2020, అంటే సంవత్సరం 2019 నుండి 2020లోకి దాటాం కదా. మనం అందరం చెప్పాము హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నాం కదా. 2020 అంత అసలు నంబరే చాలా అందంగా ఉంది, సంవత్సరం కూడా చాలా అందంగా ఉంటుంది అనుకున్నాం కదా. 2020 భలే ఉంది, ఈ 2020లో మనకి భలే చక్కని ఆశీర్వాదం కలుగుతుంది అని ప్రపంచం అంతా సంతోషపడ్డారు. కానీ రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. 2020లో అసలు కరోనా వైరస్ మనకంటే దానికే ముందు న్యూ ఇయర్ వచ్చిందనమాట. అంటే డిసెంబర్లోనే స్టార్ట్ అయింది కదా, మనం జనవరిలోకి వచ్చిన తర్వాత న్యూ ఇయర్ అనుకున్నాం. కరోనా వైరస్ ముందే న్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుందనమాట. ప్రపంచాన్ని ఏం చేస్తానో చూసుకోవాల్సి, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మనకు తెలియదు. మరి మనం ఎలాగా లాభం సంపాదించుకోవాల్సిన ప్లాన్ చేస్తాం? రేపేమి సంభవించినో తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంత ఇంతలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి ఎప్పుడైనా మీకు వీలైతే వంటింట్లోకి వెళ్ళి కూర్చోండి, అక్కడ అన్నం ఉడుకుతుంటే ఆ అన్నం తప్పేళ్ల మీద ఉన్న ఆవిరిని చూడండి ఒకసారి. ఆవిరి కొంతసేపు కనబడుతుంది, అంతలో మాయమైపోతుంది. అప్పుడు అనుకోండి నా జీవం అలాంటిదే అనుకోండి. నిజం కొన్నిసార్లు అలాగే మనం ఓకే కరెక్టేనే అనుకోకూడదు, మనం వెళ్ళి చూడాలి కూడా, అప్పుడు మనకు అర్థం అవుతుంది. కొంతసేపు మాత్రమే కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి, అంటే ప్రభు బ్రతికించి ఉంటే, మళ్ళీ ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తంలో మనం బ్రతికి ఉంటే ఇది అది చేతము అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడైతే మీరు మీ డంబములు యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయం అంతయో చెడ్డది. అతిశయం చెడ్డది. ఏ అతిశయం? మన డంబాలలో అతిశయపడితే అది చెడ్డదట. కాబట్టి మేలైనది చేయనరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. ఈ చెడ్డ అతిశయంలో అంటే చెడ్డ భరోసా అన్నమాట, బ్యాడ్ భరోసా అందాం. భరోసా నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ అది దేని మీద భరోసా? నీ డబ్బు మీద భరోసా, నీ తెలివితేటల మీద భరోసా, నీ ట్రస్ట్ దేని మీద? నీ మీద నీకే ట్రస్ట్, దేవుడి మీద లేదు. అలాంటప్పుడు అది పాపానికి హేతు అవుతుందట. మేలైంది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగును. మేలైంది చేయడం తెలుసు నీకు. ఏంటి తెలుసు? దేవుడి మీద ఆధారపడడం మేలని నీకు తెలుసు, దేవుణ్ణి నమ్ముకోవడం మేలని తెలుసు. కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా మేలైంది నీకు తెలుసు కూడా అలాగ చేయకుండా నీ డంబాల్లోనే అతిశయపడుతుంటే, రేపు ఒక మనం ఫారెన్ వెళ్దాం డబ్బు సంపాదించుకుందాం అనుకుంటే, లేకపోతే ఇక్కడ పోనీ పెద్ద బిజినెస్ పెడదాం, అందులో మనం 50% డబ్బు సంపాదించవచ్చు, లాభాలు సంపాదించుకోవచ్చు, అంటే దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బే దేవుడిగా చేసుకుంటే అది చెడ్డది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాళ్ళు చూసాం, మరి డబ్బు లాభం సంపాదించుకోవడానికి ప్రయాసపడిన వాళ్ళని చూసాం. ఇప్పుడు లూకాసు వార్త 9:25-26 ఒకడు లోకమంతయు సంపాదించి,
తన్ను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడి వాడేవాడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అంటే ఆ మనిషి తన్ను తాను పోగొట్టుకున్నట్టే లెక్క. దేవుడు ఒక మనిషి కూర్చి ఇతను నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడడం అంటే అర్థం ఏంటి? బాబు నీకు ఇక్కడ స్థలం లేదు అన్నట్టే కదా, పరలోక రాజ్యంలో నీకు ప్లేస్ లేదన్నట్టే కదా. అంటే ఆ వ్యక్తి తన్ను తాను నష్టపరుచుకుంటున్నాడు, తన నిత్య జీవితం నష్టపోతున్నాడు. తన లోకమంతా సంపాదించాడట, పేరు సంపాదించాడు, డబ్బు సంపాదించాడు, ఈ పేరు డబ్బు రెండుతో లోకమంతా సంపాదించాడు, మనుషుల్ని కూడా సంపాదించుకున్నాడు, ప్రజల్ని సంపాదించుకున్నాడు, చాలా విషయాలు సంపాదించుకున్నాడు, కానీ దేవుని సన్నిధిలో తన్ను తానే పోగొట్టుకున్నాడు, తన్ను తానే నష్టపరుచుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని కోసం ఆ వ్యక్తిని బట్టి సిగ్గుపడుతున్నాడట, బాధపడతాడు. చే ఇలాంటి వ్యక్తి నా పరలోక రాజ్యంలో రావాలి, ఇలాంటి వ్యక్తి నా బిడ్డ అని చెప్పుకుంటాను అని బాధపడతాడు, సిగ్గుపడతాడు. గనుక ప్రియులారా, ఈరోజు ఇలాంటి సంపాదనలు కూర్చిన ఆశ మనకేమైనా ఉందా? ఆలోచిద్దాము. అబ్బే నాకు లేదండి, వద్దు అలా అనకండి. నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తాను, పేరు సంపాదించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తున్నారా? ఓకే, రోజు ఆన్లైన్లో ఒక మీటింగ్ పెడుతున్నాం, ఇది కానీ నేను పేరు సంపాదించుకోవడం కోసం చేస్తే అది నాకు వ్యర్థము. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతగా నేను చేస్తే పర్వాలేదు, దేవుడు చెప్పాడు నేను చేస్తాను అంతే. దేవుడు ఇచ్చాడు ఖర్చు పెడతాను, నాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు, నాకు కరెంట్ ఇచ్చాడు, నాకు ఇంటర్నెట్ ఇచ్చాడు, నాకు బిల్డింగ్ ఇచ్చాడు, భార్యని పిల్లల్ని ఇచ్చాడు, మరి పిల్లల్లాంటి విశ్వాసం ఇచ్చాడు. వీళ్ళందరి సహాయంతో నేను ప్రతిరోజు మీటింగ్ చేస్తాను, మీకు కొంత వాక్యం చెప్పడానికి పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు ఇస్తున్నాడు, తలంపులు ఇస్తున్నాడు. ఇది కానీ నేను పేరు సంపాదించుకోవడానికి మాత్రమే చేస్తే నేను వ్యర్థుణ్ణే, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. గమనించండి, నేను పేరు సంపాదించుకోవడం కోసం చేస్తే నేను నరకానికి వెళ్తాను, నన్ను నేను నష్టపోతాను, నన్ను నేను పోగొట్టుకుంటాను. దేవుడు నన్ను తన బిడ్డగా ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడట, పరలోకపు మహిమతో వచ్చేటప్పుడు. అక్కడ చూడండి, గమనించండి, ఎలాగా నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడి వాడేవాడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు దేవుడు కూడా సిగ్గుపడతాడు. ఇప్పుడు నా దేవుని గణపరచడానికి నాకు సంతోషం, నేను నా దేవుడి పేరుని ఎత్తడానికి నేను సిగ్గుపడితే, రోడ్డు మీద సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడితే, నా యేసు క్రీస్తుని నా రక్షకుడు అని చెప్పడానికి సిగ్గుపడితే, రేపు ఉదయం దేవుడు నన్ను కూర్చి సిగ్గుపడతాడు. మనం చాలాసార్లు చచ్చిపొచ్చేటప్పుడు చేతుల్లో బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతాం, కొంగు చాట్, అంటే రెండు రకాలు ఉన్నాయండి. భర్తకి కమ్యూనిటీకి భయపడి బైబిల్ పట్టుకోకపోవడం వేరు, సిగ్గుతో బైబిల్ పట్టుకోకపోవడం వేరు. అది దేవుడికి తెలుస్తుంది. నీవు బైబిల్ పట్టుకోకుండా చర్చికి వెళ్తున్నావంటే నీ ఫ్రెండ్స్ ఎవరో లేకపోతే నీ బంధువులు ఎవరో నిన్ను అవమానిస్తారనా? అంటే నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా కనబడడానికి సిగ్గుపడుతున్నావా? అంటే నీవు మాత్రం సంపాదించుకుంటావన్నీ, పేరు సంపాదించుకుంటావు, లాభం సంపాదించుకుంటావు, నా మరి నీకు అన్నీ సంపాదించుకుంటావు, నీ ఇగో తృప్తిపరచుకుంటావు, కానీ దేవుని పేరు ఘనపరచడానికి నీకు ఇష్టం లేదు. నువ్వేమో దేవుని పేరు ఘనపరచడానికి సిగ్గుపడుతున్నావు అనమాట. ఆయన ఆ వాక్యం పెట్టుకుంటే ఆయన పేరు ఘనపరచడమే కదండి. నువ్వు బైబిల్ నీ చేతిలో పట్టుకుని రోడ్డు మీద నడుస్తుంటే దేవుణ్ణి ఘనపరచడమే కదా, అది చేయలేకపోతున్నావు అనమాట. కాబట్టి దేవుడు నీ సంపాదనలన్నీ ఒక పక్కన పెట్టమంటాడు. నువ్వు లోకమంతా సంపాదించుకున్నా సరే నన్ను గూర్చి సిగ్గుపడుతున్నావు కదా, నా మాటల కోసం సిగ్గుపడుతున్నావు కదా, నీవు నా రాజ్యంకు అక్కర్లేదు, నా రాజ్యంలో నీకు చోటు ఉండదు అని చెప్తాడు. కనుక
ఈరోజు పేరు సంపాదించుకోవడం, లాభం సంపాదించుకోవడం, లోకమంతా సంపాదించుకోవడం అనే ధ్యాసలో పడి మనం యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు యొక్క మాటల కోసం మనం సిగ్గుపడే పరిస్థితిలో ఉంటే రేపు ఉదయం అంతా మనం పోగొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఈరోజే, ఇంకా రేపు కూడా కాదండి, నేను రేపు కాదు, ఈరోజే మనం ఈ విషయంలో మారు మనసు పొందాలి. అయితే చెడ్డ సంపాదన బదులు మంచి సంపాదన ఉంది. ఆ మంచి సంపాదన ఏంటో కూడా మనం చూద్దాం. తిమోతికి రాస్తున్నాడు మొదటి పత్రిక 6:9-11. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఒరిలోను, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడదురు. ఇందాక చెప్పున్నాం కదా, పేరు సంపాదించుకోవడానికి, లాభం సంపాదించుకోవడానికి, లోకవంతటిని సంపాదించుకోవడానికి అపేక్షించేవారు శోధనలో పడతారు, ఉరిలో సైతాను వేసే ఉరిలో పడతారు, అవివేకము అజ్ఞాన యుక్తమైన హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. వాడు ఎప్పటికీ మళ్ళీ బయటకు రాలేడు. నష్టము శాశ్వతమైన ఆత్మ నష్టము, నాశనము శాశ్వతమైన నరకం అనే నాశనంలో ముంచివేయబడతారు వాళ్ళు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని సూసైడ్ చేసేసుకున్నారు డబ్బు వెంట పోయి. మీకు తెలుసా, చాలామంది సినిమా యాక్టర్స్ ఆత్మహత్యతో చచ్చిపోతారు. చాలామంది సినిమా యాక్టర్స్ అంటే వాళ్ళు డబ్బు 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 సంపాదన, పేరు 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 సంపాదన, లోకం 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 సంపాదన వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి మీరు సువార్త చెప్పినా కుదరదు, వాళ్ళు నమ్మరే, ఎట్టి పసులు నమ్మరు. అయితే చివరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటారు చాలామంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, దేవుని బిడ్డ మనమందరం దైవజనులమే, మనమందరం దేవుని బిడ్డమే, నీవైతే వీటిని విసర్జించి ఏం సంపాదించుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. వేకు అనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు, కష్టార్జితమైన ఆహారం సంపాదించుకోవడం కూడా వ్యర్థమైనట్ట దేవుడు లేకపోతే. కానీ నీ కష్టమంతా వీటి మీద పెట్టాలి. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఒక్కొక్కటి సంవత్సరం పాటు మనం నేర్చుకోవాలి. మామూలుగా అన్నీ వచ్చేవి కాదు. నీతి, యేసుక్రీస్తులో నీతి, మన మాట, మన చూపు, మన ఆలోచన, మన కోరిక, మన క్రియ, మన స్పందన ప్రతిస్పందనలు, మనం తీసుకునే నిర్ణయాలు అన్నిట్లో దైవ నీతిని మనం నిలబెట్టాలి. భక్తి అంటే, భక్తి అంటే ఆసం, దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. బాబోయ్ ఎంత పెద్ద ఆకాశం, అంతులేని ఆకాశం ఎలా చేశాడు బాబోయ్, బాబోయ్ ఇంత పెద్ద భూమి, ఇంత చక్కని భూమి, ఇన్ని లక్షల కోట్ల గ్రహాల్లో ఈ భూమికి ఉన్నంత గొప్పతనం దేనికి లేదు, ఎక్కడ కూడా జీవరాశులు లేవే బాబోయ్ అంటూ దేవుడు చేసిన భూమి ఆకాశాలని, నక్షత్రాలని, సైన్స్ని అన్ని చూస్తూ ఆరాధించాలి ఆయన్ని గొప్పగా. అబ్బా ఎంత గొప్ప దేవుడు బాబోయ్, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సైన్యములకు అధిపతికి యెహోవా నేను ఉన్నానన్నవాడు, ఆయన స్వయంభవుడు, ఇంత గొప్ప దేవుడు అంటూ ఆయన ఆరాధించడమే భక్తి. కాబట్టి ఈ భక్తిని సంపాదించుకోవాలి మనం. 24 గంటలు ఈ భక్తిలో ఉండాలి. ఎందుకంటే చివరికి మనం వెళ్ళేది, మనం ఎవరి విషయంలో భక్తి చేస్తాం, ఆ దేవుని దగ్గరికి. గనుక భక్తిని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించాలి మన జీవితంలో ప్రతి ఏరియాలో, భక్తిని సంపాదించాలి దేవుని వాక్యం చదువుతూ దేవుని ఆరాధిస్తూ. మూడోది విశ్వాసము సంపాదించాలి. ఎలా సంపాదిస్తాం? వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి? దేవుని వాక్యం, బైబిల్. బైబిల్ మనం నేర్చుకోవడం ద్వారా, బైబిల్ వాక్యాన్ని పాటించడం ద్వారా మనం విశ్వాసాన్ని సంపాదించుకుంటాము. మరి ఆది కాండం నుండి
ప్రకటన గ్రంథం వరకు అర్థం అయినా అర్థం కాకపోయినా మనం చదువుతూ ఉండాలి. అన్ని అర్థం అవ్వాలని రూల్ అయితే లేదండి. ఇప్పుడు దస్తావేజులు ఉంటాయి, డాడీ మమ్మీ మనకి దస్తావేజులు ఆస్తిపాస్తులు, అవన్నీ మనకు అర్థం కావు. ఆ భాష వేరు, యాక్చువల్గా కొన్నిసార్లు కోర్టు భాష అది, వీలునామ రాసినప్పుడు ఆ భాష వేరు. అప్పుడు మనం ఏం చేస్తాం, నాకు అర్థం కాదని చెప్పి పడేస్తావా? కాదు కదా, అది ఆస్తి, అది ఆస్తి, అవి ఆస్తి పట్టాలి, అవి అది వీళ్ళ మన తల్లిదండ్రులు రాసిన వీలునామ. అప్పుడు ఏం చేస్తాం, లాయర్ దగ్గరికి వెళ్తాం. లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు మా తల్లిదండ్రులు మాకు ఆస్తి రాసిచ్చారు, ఇదిగోండి దాని వివరాలు ఇవి, ఇందులో ఈ వివరాలు మాకు అర్థం కావట్లేదు, మీరు కొంచెం వివరించి చెప్తారని వాళ్ళు చెప్తారు కదా. అలాగే బైబిల్ కూడా మన వీరునామ, దేవుడు మనకిచ్చిన వీరునామ, మనకిచ్చిన ఆస్తి పాస్తుల వివరాలు, అది మనం చదివే కొలది విశ్వాసం అభివృద్ధి చెందుతుంది, వినుట వలన విశ్వాసము కలుగును. గనుక విశ్వాసమును మనం సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఇంకో మూడు ఉన్నాయి చూడండి, ప్రేమ నాలుగవది, ఓర్పు ఐదవది, సాత్వికము ఆరోది. ఇవన్నీ మనం చూస్తుంటే మనకు ఏం జ్ఞాపకం వస్తుంది, ఆత్మఫలం జ్ఞాపకం వస్తుంది కదా. ఆత్మఫలంలో కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం, అవే మనకు జ్ఞాపకం వస్తాయి కదా. గనుక ఇవన్నీ కూడా దైవికమైన లక్షణాలు. ప్రేమ అంటే మామూలు ప్రేమ కదండి, ఇది సెక్స్కు మారు పదంగా వాడుకుంటారు ఈరోజు ప్రేమని. నో, సైతాన్ గాడు దాన్ని ఆ ప్రేమ అనే మాటను కూని చేశాడు, ప్రేమ అనే మాటను కాళ్ళ కింద రాసి పాడు చేశాడు. ఐ లవ్ యూ అనే మాట ఎంత అద్భుతమైంది, అసహ్యకరమైన మాటగా చేశాడు. అయితే ప్రేమ, అసలు ప్రేమ మొదటి కొరింథీ పత్రికలో మనం చదువుతుంటాం, మనం 13వ అధ్యాయంలో ఒకసారి నేను మనం చూపిద్దాం అసలు ప్రేమ అంటే. గమనించండి, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తీయండి, 4వ వచనం చదువుతా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. అది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనం ఇక్కడ ప్రేమ అనే ఒక రెండు అక్షరాల్లో ఎంత ఉందండి, ఎంత అద్భుతమైన విషయం ఉంది. దాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రేమను మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది కలుస్తుంటాం, కలిసినప్పుడు ప్రతిసారి ఈ వ్యక్తికి నాకు మధ్యలో ప్రేమ అనేది నేను ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రేమ నేను క్షమించాలి, నేను సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఒక మనిషి కనబడడం అంటే మనకు ప్రేమే జ్ఞాపకం రావాలండి, ఆ ప్రేమలో విషయాలన్నీ జ్ఞాపకం రావాలి. అలా రోజు ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ప్రతి మనిషితో ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ప్రతి సిట్యుయేషన్తో ఎక్సర్సైజ్ చేస్తుండాలి, అప్పుడు ఆ ప్రేమ అనేది మనం సంపాదించుకుంటాం. అయితే ఓర్పు, ఈ ఓర్పు ఎలా సంపాదించుకోవాలి? మనం ఎప్పుడైనా ప్రభా నాకు ఓర్పు నేర్పించు ప్రభా అంటే అడిగే ప్రార్థన చేశారనుకోండి, అప్పుడు దేవుడు చేస్తాడంటే నీ ఓర్పును పరీక్షించేటట్లుగా నీ భార్యను ప్రేరేపిస్తాడు, నీ ఓర్పును పరీక్షించేటట్లుగా నీ భర్తను ప్రేరేపిస్తాడు, నీ ఓర్పుకు పరీక్ష పెట్టేటట్లుగా నీ పిల్లల్ని ప్రేరేపిస్తాడు. ఇక వీళ్ళందరూ నీ ఓర్పును పరీక్షిస్తుంటారన్నమాట, అంటే నిన్ను విసిగిస్తుంటారు, నిన్ను బాధ పెడుతుంటారు, నిన్ను ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ప్రభా ఏంటి ప్రభా వీళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను విసిగిస్తున్నా తండ్రి అంటే, అవును మరి నువ్వే అడిగావు కదా ఓర్పు నేర్పించమని అడిగావు కదా, మరి ఓర్పు ఎలా నేర్చుకుంటావు? మరి అందరూ హ్యాపీగా నీతో ఉంటే నీకు ఓర్పు అనేది ఉన్నదో లేదో నీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి ఓర్పు నేర్పించడానికి నేను వాళ్ళని
నీ మీద కలవలేను అంటాడు. అవును, చాలాసార్లు మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడం ఎలా ఇస్తాడు అంటే మాన్యువల్గా ఇస్తాడు, ఆటోమేటిక్గా ఇవ్వడండి. మాన్యువల్ పరలోకరాజ్యంలో అనేది పరలోకరాజ్యంలో ఆటోమేటిక్ అనేది కామన్, భూమి మీద మాన్యువల్ అనేది కామన్. అయితే పరలోకరాజ్యంలో మాన్యువల్ అనేది అది అద్భుతం అనమాట. దేవదూతలు అనుకుంటారు, బాబోయ్ ఈ మనుషులు ఎలాగ బతికగలుగుతారు, వీళ్ళు ఎలాగ వీటిని సాధించగలుగుతారు అనుకుంటారు అనమాట. దేవదూతలకు శోధన లేదు కదండి, సైతాన్ గారు శోధన లేదు కదా, కాబట్టి దేవదూతలు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటారు, వాళ్ళు పాపంతో పోరాడాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని చూస్తే దేవదూతలకు వింత అనమాట, బాబోయ్ ఈ మనుషులు ఇంత శోధన తట్టుకొని ఎలా ఉంటున్నారు, ఇంత శ్రమ తట్టుకుని ఎలా ఉంటున్నారు బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతుంటారు. మనం ఓర్పుగా ఉంటుంటే దేవదూతలకు ఆశ్చర్యం, మనం ప్రేమగా ఉంటుంటే దేవదూతలకు ఆశ్చర్యం అనమాట, మనం సాత్వికంగా ఉంటుంటే దేవదూతలకు ఆశ్చర్యం అదనమాట. అందుకోసం అలా ఆశ్చర్యపోతూ పరిశుద్ధురా నీకు వందనాలయ్యా, నీవే కదా వాళ్ళని అలా మారుస్తున్నావు అంటూ నిత్యము స్తుతిస్తూ ఉంటారు. పరిశుద్ధుడు 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 దివారాత్రులు మానక స్తుతించడం అంటే ఏంటనుకున్నారు, మనలో ఉన్న దైవ కార్యాల బట్టి, మనలో ఉన్న ప్రేమ సాత్వికం ఓర్పు విశ్వాసం వీటన్నిటి బట్టి దేవదూతలు ఆశ్చర్యపోతూ దేవుని స్తుతిస్తుంటారు అనమాట. కాబట్టే మనం వీటిని సంపాదించుకోవాలి. ఇంకో మాట ఉంది ఫిలిప్పి పత్రిక, అక్కడ యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. చూడండి ఫిలిప్పి పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును అంటాడు పౌలు. ఆ మాట వస్తూ ధర్మశాస్త్రంగా నా నీతి కాదు, క్రీస్తునందరి విశ్వాసమైన నీతి కావాలా, కాబట్టి నేను క్రీస్తును సంపాదించుకుంటానంటాడు. ఎంత అద్భుతమైన మాట, క్రీస్తునే సంపాదించుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా దేవుడు కనబడి, బాబు మరి నీ ప్రార్థన ఆలకించాను, నీకేం కావాలంటే మనం ఏం అడగాలి, ప్రభు నువ్వే నాకు కావాలన్నారు, నువ్వే నాకు కావాలి, నీలో సమస్తం ఉంది కదా, నీలోనే సమస్తం ఉంది కాబట్టి నువ్వు నాకు కావాలి ప్రభువా. మరి పరమగీతాల్లో ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు అలాగే కోరుకుంటారు, నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, పౌరమా నా నిష్కళంకురాలా, పేట మా బంట సందులో ఎగురు నా పౌరమా, పేట పేటలు ఆశించు నా పౌరమా అంటూ ఒక చూపుతో నువ్వు నన్ను వశపరచుకున్నావే, నీ హారములో ఒకదాంతో నన్ను వశపరచుకున్నావే అంటాడు. అంటే పరిస్థితి ఏంటంటే కోరుకుంది ప్రియురాలు సంఘం యేసుక్రీస్తునే కోరుకుంది కాబట్టి యేసుక్రీస్తుని వశపరచుకుందట. ఎంత అద్భుతమైన మాట అది, మనం యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి, మనం ఆయన సంపాదించుకొని ఆయన వశపరచుకోవాలి. పరమగీతాల భాషలో అయితే మనం ఆయన్ని వశపరచుకోవాలట. ఆయన అవకాశం ఇస్తాడు మనకి, ఆయన అలౌ చేస్తాడు ఆయన్ని మనం వశపరచుకోవడానికి, ఆయన సంపాదించుకోవడానికి అన్నమాట. ఆయన మనం సంపాదించుకోవడానికి ఆయన మనకు అవకాశం ఇస్తాడు, క్రీస్తును సంపాదించుకొని అంటాడు. ఇంకో మాట చూడండి 2 కొరింథీయులు 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నవలను ఎలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఏ భాగ్యం అండి, దేవునితో సహవాసం అనే భాగ్యం, దేవుని నిబంధన అనే భాగ్యం అనమాట. ఏమన్నాడు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్న వలను, దేవుడే నీ భాగ్యం, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలే స్థాపింపవలనని మీకు మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. దేవుడు మనల్ని సామర్థ్యంతో నింపుతాడట, ఎబిలిటీ ఇస్తాడు, భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తాడు. అందుకనే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అంటాడు యోహాను పత్రికలో. నీ ఆత్మ వర్ధిల్లాలి, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నువ్వు భాగ్యం సంపాదించుకోవాలి,
ఆధ్యాత్మిక భాగ్యం. మరి భాగ్యం అంటే చాలా విషయాలు ఉన్నాయి. వాక్యమే మనకు బైబిల్ భాగ్యం, సహవాస భాగ్యం కదండి, కుటుంబం ఒక భాగ్యం, రక్షణ భాగ్యం, క్షమాపణ పొందాం భాగ్యం, పరలోక నిరీక్షణ భాగ్యం, పరిశుద్ధాత్మ అభిషేకం భాగ్యం, ఆత్మ వరములు భాగ్యం, ఆత్మఫలం భాగ్యం, ఇదంతా భాగ్యమే. ఎప్పటికీ నాశనం కాని భాగ్యం అన్నమాట. ఈ భాగ్యం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఇంకా చూడండి, ఇంకా చివరికి వచ్చేసాం లూకా సువార్త 12:22-34. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణం గూర్చే నేను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చే నేను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలా ఎదుగుతున్నావో ఆలోచించని, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా? మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవి అని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలని సంచులను. ఇప్పుడు చూడండి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయం ఉండును. పరలోకమందు అక్షయమైన ధనము. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. పరలోక రాజ్యంలో దేవుడే నాకు ధనం కదా, మళ్ళీ ఏంటి మనకి ప్రత్యేకంగా అనుకుంటాను. అక్షయమైన ధనం అంటాడే, నాకు చాలా ప్రశ్నలు ఉంటాయి ఈ విషయంలో. నేను అనుకుంటాను దేవునితో క్లోజ్నెస్ అనేది నా రిచ్నెస్ అంటే, అంత క్లోజ్లో క్లోజ్గా దేవునిలో నేను పరలోక రాజ్యంలో ఆ గ్లోరీలో ఎంత ఎక్కువ వెళ్ళగలుగుతున్నా అది నా ధనం అన్నమాట. అంటే దేవునితో ఉన్న ర్యాపో, దేవునితో ఉన్న క్లోజ్నెస్ అది నా ధనం. అక్కడ ఓకే, బంగారపు వీధులే ఉంటాయి, వజ్రాల గోడలే ఉండొచ్చు, మహిమ గల బిల్డింగ్సే నాకు ఇస్తాడు, అయితే యేసుక్రీస్తు లేకపోతే అవన్నీ నాకు అక్కర్లే. యేసుక్రీస్తే నా సమస్తం. కాబట్టి అక్కడ నా ధనం ఏంటంటే యేసుక్రీస్తుతో నా సహవాసం అన్నమాట. అక్షయమైన ధనం అది, అది ఎవరు తీసుకోరు, చిమ్మెట కొట్టద్దు, దొంగలు రారు. కనుక మనం అక్షయమైన ధనం సంపాదించుకోవడానికి మనం సిద్ధపడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం దర్శిస్తున్నాడు. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? మరి లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే మనం లోకం అంతటినీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ ప్రయత్నాలను మనం పక్కన పెట్టాలి. ఇవి కాదు మనకు కావాల్సినవి. మనం క్రీస్తును సంపాదించుకోవాలి, నీతి భక్తి సంపాదించుకోవాలి, మరి దేవుని సందులో ఆశీర్వాదం సంపాదించుకోవాలి, విశ్వాస ఓర్పు సాత్వికం సంపాదించుకోవాలి, పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవాలి. కనుక ప్రభువా, మంచిది సంపాదించుకొని చెడ్డ సంపాదన విడిచిపెట్టి మంచి సంపాదనలోకి నేను అడుగు పెట్టే నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేద్దాం. మనం దయచేసి అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు
నీ సందుకు వచ్చాం. ఏది సంపాదించుకోవడం చెడ్డదో, ఏది సంపాదించుకోవడం మంచిదో చెప్పావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ సహాయంతో చెడ్డ సంపాదన విడిచిపెట్టి మంచి సంపాదన మీద మా దృష్టి పెట్టేటట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం తీవ్రత ఎక్కువ ఉంది, కానీ మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క రెక్కల కింద మనం సేఫ్ గా ఉన్నాం. ఇది బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయము. సో ఆ థీమ్ మీద, అలాగే ఈరోజు పాస్టర్ గారు మనకి చాలా మంచి విషయాలు చెప్పారు, ప్రేమ గురించి, మొదటి గురించి, 13వ అధ్యాయం ప్రేమ. సో ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఉంటేనే మన మీద మనకి ఆశ్రయం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల. సో ఈ కాన్సెప్ట్ మీద ఈ పాట రాయడం జరిగింది. సో ఈ పాట మీకోసం. Ciao.
పరిశుద్ధుడు వెనకండి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపను బట్టి మమ్మల్ని సురక్షణ క్షేమం గురించి మీ రకాల చట్టం భద్రపరిచి ఈ భయంకరమైన కరోనా వల్ల ప్రభా మేము బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభా మీ దాసుల ద్వారా తరలి వాక్యం వినటానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ప్రభా ఈ వాక్యం ద్వారా ఎంతో పొంది ప్రభా మీకు భయంకరంగా ఉంటారు, మీ కృప దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల్లోనూ ప్రభా నా వాక్యంలో మీరు తోడినీడగా ఉండి ప్రభా ఎంతోగా మా యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తున్న తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జీవిత కాలం అంతా నిన్ను స్తుతించి ఆరాధించి నీతిని నాయన సత్యాన్ని ప్రభు ఓర్పును సహనాన్ని ప్రేమను ఇవన్నీ కూడా కలిగి మేము జీవిస్తే ప్రభా మీ పరలోక రాజ్యం సంపాదించుకుంటామని ప్రభు ఈ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా జీవితాలలో ప్రభు అంతకన్నా ఆనందమైన కరమైన పరిస్థితి లేదు కనుక తండ్రి, మేము పరలోక రాజ్యంలో సంపాదించుకోవడానికి మాకు కృప దయచేసి నామ గంత కొరకు మమ్మల్ని వాడుకుని సహాయం చేయండి. వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ఇంకా అనేక మంది వినటానికి ప్రభు మీరు కృప చూసి సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుని పరిశుద్ధ నామం నేర్పుకొని అప్పగిస్తున్నాను తండ్రి. అందరికి వందనాలు. మరి కింద కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, అలాగే వాట్సాప్ లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు, జీవ జలములు జీవ జలములు జీవ జలములు.